వాళ్ల ముందు ప్రదర్శించారు. మొట్టమొదటిసారి వేసిన కృష్ణ గారి నటన ఈత కొడాల గోపాలరావు గారికి కృష్ణ గారి నటన నచ్చి చైర్మన్ గారు ఆయన నాటకంలో నటించావంటే నీకు మంచి పేరు వస్తుంది, చైర్మన్ నాటకంలో ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలా నాటకాల్లో నటిస్తుండగా ఎల్వి ప్రసాద్ గారు తీసుకున్నాను, నలుగురు కొడుకుల్లో నువ్వు ఒకడివి, నువ్వు మద్రాసు వచ్చే అని ఒక లెటర్ రాసి కలిసి కొడుకులు కోడళ్ళ సినిమా రిహార్సల్ చేశారు. ఆ నలుగురిలో శోభన బాబు ప్రసాద్ గారు చెప్పి కృష్ణ గారిని ఊరు వెళ్ళు, నేను మళ్ళీ ప్రభుత్వాలు చేసి అందరు డైరెక్టర్స్ ని కలిశారు. ప్రతిరోజు కొంతమంది డైరెక్టర్స్ ఎవరమ్మా నువ్వు అని అడిగారు. నా పేరు శివరామకృష్ణ అండి, సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను అన్నారు. అతనుకుంటున్నాను అందులో నువ్వు సరిపోతావు, తెలుగోడువైనా సరే అని చెప్పి వెళ్లిపోయారు. ఆ మరుసటిగానే బాబు నువ్వు తమిళం నేర్చుకుంటే నా సినిమాలో నీకు ఒక పాత్ర ఇస్తాను అని. ఈలోగా శ్రీధర్ గారు కృష్ణ గారికి తమిళం రావట్లేదని మరో కుర్రోడు చెప్పారు, అయినా అవకాశాలు దొరకలేదు, ఇక లాభం లేదని ప్రాంతంలో బుర్రిపాలెం వచ్చేశారు. ఇంటికి వచ్చేసాక వాళ్ళ ఊర్లో జగ్గయ్య గారు నటించిన పదండి ముందుకు, అలాగే నాగేశ్వరరావు గారు నటించిన కులగోత్రాలలో కూడా ఒక చిన్న పాత్ర, పేపర్ లో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన కృష్ణ గారు చూశారు. 19 ఫస్ట్ మెయిన్ రోడ్ సిఐటి కాలనీ మద్రాస్ 4 అనే అడ్రస్ అని ఒక ప్రకటన చూశారు. ఈ ప్రకటన చూసి కృష్ణ గారు ఎంతో సంతోషం, స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాస్ రమ్మన్నారు. కృష్ణ గారు మద్రాస్ వెళ్ళాక స్క్రీన్ టెస్ట్ చేశారు, మళ్ళీ కబురు చేస్తామని సెలెక్ట్ చేయలేదు. ఈయన మళ్ళీ బుర్రిపాలెం వచ్చాక సెలెక్ట్ అయినట్టు మద్రాస్ రమ్మని ఒక టెలిగ్రామ్ ఇంట్లో, దానికి సంతోషంగా కృష్ణ గారు ఒప్పుకొని సంతకం చేశారు. ఈ సినిమాలో హీరో ఎవరో దొరకు తీద్దామనుకున్నారట ఆదుర్తి సుబ్బారావు గారు. మొత్తానికి కృష్ణ గారు హీరోగా సెలెక్ట్ అయ్యారు. స్ఫూర్తిగా తీసుకొని మన భావి జీవితాన్ని కొంతమంది తీర్చిదిద్దుకునే వాళ్ళు కూడా ఉంటారు. దాన్నే భగవద్గీతలో సత్తదేవేతరే జనా సయ ప్రమాణం కూడితే యోగస్థదని వస్తుంది. ఉత్తములైన వారు తమ జీవన విధానాన్ని ఏ విధంగా మలుచుకుంటారు, తమ ప్రవర్తన ద్వారా జీవన విధానం ద్వారా ఇతరులను కూడా మరి ప్రేరేపింపజేసి వాళ్ళను అనుసరించేటట్టు చేసుకుంటారు. అటువంటి ఉత్తమ జాతికి ఉత్తమ వ్యక్తిత్వానికి చెందిన వారు మన గ్రామస్తులైనటువంటి కృష్ణగారు. కృష్ణగారు ఈ గ్రామానికే, ఈ ప్రాంతానికే కాదు, మా ఒక రకంగా మాది స్వగ్రామం కటివేరం. అప్పుడు కంచెలపాలెం కటివేరంలోనే ఉండి ఉండేది. కటివేరం గ్రామం శివారు వారు మా గ్రామానికి అల్లుడు. ఇందిరాదేవి గారు కంచెలపాలెం ఆవిడ మా గ్రామానికి అల్లుడు అవటం వల్ల మేము చాలాసార్లు చాలామందితో చెప్పుకొని గర్వపడుతూ ఉండేవాడిని. కానీ అయితే మరి ఇంతలో వీరు దివికెక్కటం చాలా హృదయ విదారకం. వారిని గురించి ఒక చిన్న ఆశ కవితను కూడా చదువుదామని అధ్యక్షులు వారు అనుమతిస్తే. ఘనమైన వ్యక్తిత్వము, ఘనమైన వ్యక్తిత్వము, మంచి తేనె వంటి మనసు, మంచి తేనె వంటి మనసు, నేనున్నాననేది భరోసా, నేనున్నాననేది భరోసా, నిత్య కలోపాసన. ఆ శివరామకృష్ణమూర్తులు, ఆ శివరామకృష్ణమూర్తులు, ఓ శివరామకృష్ణమూర్తి. తేన మనసులతో ఆరంభించి తేన వంటి మనస్సున చేసి ఎందరో ఎందరెందరో నిరుపేద, ఓ మాన్యవధాన్య శివరామకృష్ణమూర్తి, అందుకో మా జోహారులివైన అసాధ్యుడవై, అనితర సాధ్యమైన అసాధ్యుడవై, నరనరాన జీర్ణింపజేసుకొని అల్లూరి స్ఫూర్తితో దేశభక్తి నరనరాన జీర్ణింపజేసుకొని. Thank you.
మా గ్రామంలో మా బురిపాల గ్రామంలో మాకు ఇళ్ల స్థలాలు లేక మా పెద్దల కాడించి మా తాతల ముత్తాతల కాడించి మాకు ఇళ్ల స్థలాలు లేవు. లేనప్పుడు మా బావగారు ఆమెను అడిగి ఇట్లా మాకు ఇళ్ల స్థలాలు లేవండి, మేము రైతుల దొడ్లలోనే ఉండి వాళ్ళ ఇళ్లలో ఉండి పనులు చేసేవాళ్ళు, ఇళ్లలో పనులు. అయితే మా బావగారు మేము మా ఇంటి పేరు మానికలళ్ళు, మానికల పిచ్చయ్య, పిచ్చయ్య కోడలం, మేము మానికల పిచ్చయ్య కోడలమే. కుమారుడు పెద్ద ఆయనేమి వెంకటేశ్వర్లు, చిన్న కుమారుడు బాలకోటేశ్వరరావు, వాళ్ళ కోడలు నేను. అయితే ఈ గ్రామం ఉన్న కాడించి మేము ఉన్నాము, మాకు ఇళ్ల స్థలం అంటూ లేదు. లేనప్పుడు నారత్తమ్మ గారిని అడిగి మా బావగారు ఇళ్ల స్థలాలు కావాలని, సూరయ్య గారిని నారత్తమ్మ గారిని, ఊళ్ళో కొంచెం పెద్దలు ఉన్నారని లేండి అనుకోళ్ళు చనిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు, వాళ్ళందరి గురించి వాళ్ళు మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు నారత్తమ్మ గారు ఉన్నప్పుడు. అప్పుడు మాకు కొత్తగా పెళ్ళయింది, చిన్నపిల్లలం మేము కూడా, అప్పుడు మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. ఇది నారత్తమ్మ గారు పుణ్యమేను మాకు, మాకు అసలు ఇళ్ల స్థలం అనేది లేదు. చాలా మేలు చేశారు మాకు గురిపాల గ్రామంలో. ఇక్కడ ఇప్పుడు కృష్ణ గారు చనిపోయారంటే మాకు ఎంతో బాధగా ఉందండి. ఆయనకి వందనాలు, దేవుడికి వందనాలు. ఇది యేసుప్రభు సినిమా కూడా తీశారు, మేమంతా సంతోషపడ్డాము. లాస్ట్లో యేసుప్రభు సినిమా తీశారు కృష్ణ గారు, మేమంతా సంతోషించాము. మేము పొద్దు నుంచి తెలిసిన కాడించి కూడా మేము టీవీ కాడే కూర్చొని చూస్తున్నామండి. ఇక్కడికి వచ్చింది కూడా నాకు తెలియదు, ఇప్పుడు తెప్పితే వచ్చాను నేను, చెప్పాలని నాకు ఉత్సాహంగా ఉంది. దేవుడికి వందనాలు, కృష్ణ గారికి వందనాలు, నమస్కారాలు. మరి నాగరత్నం గారికి నమస్కారాలు, మీ అందరికి నా వందనాలు.